తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మనం ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఒక కౌంటింగ్ సంబంధించి ఒక కోలాహలమైన వాతావరణమే మనం ఈ కార్యాలయం వద్ద చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు బయట ఉండే వాతావరణాన్ని మనం చూస్తే పూర్తిగా పూర్తి బందోబస్తు కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడికక్కడ నాయకులు నిన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 6 గంటల నుంచి ఇక్కడ కార్యకర్తలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరోవైపు నాయకులంతా కార్యాలయం లోపలికి వెళ్ళారు. మన పోలీసు బందోబస్తు కూడా చూడొచ్చు, ఉదయం 4 గంటల నుంచి కూడా పోలీస్ బందోబస్తు ఇక్కడ మనకు కనిపిస్తోంది. వివిధ స్థాయిల అధికారులు అంటే డిఎస్పీ ర్యాంకు నుంచి ఎస్ఐలు సీఏలు ఇలాగా మెన్తో పాటు అనేక మంది చుట్టుపక్కల పరిసరాల్లో చాలా పెద్ద ఎత్తున మనకి బందోబస్తు కనిపిస్తోంది. మరోవైపు మనం కార్యాలయంలో చూడొచ్చు, కార్యాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఇప్పటికే సాయుధులైన పోలీసు బలగాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. పూర్తిగా మెటల్ డిటెక్టర్తో ఎవరైనా సరే పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఇక్కడ నుంచి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కార్యాలయం లోపల కూడా పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అంటే ఎప్పటికప్పుడు కౌంటింగ్ సంబంధించిన ఏదైతే ప్రక్రియ ఉందో దీన్ని తెలుసుకునేలాగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు ఎల్ఈడి స్క్రీన్లతో పాటు వార్ రూమ్, ఏదైతే వార్ రూమ్ ఉందో ఈ వార్ రూమ్ని ఏర్పాటు చేశారు. అంటే కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తెలుసుకునేలాగా దాదాపు 3,33,00,000 మంది ఓటింగ్ వేశారు. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు అన్ని కేంద్రాల్లో కూడా పరిశీలన చేసేలాగా ఒక కౌంటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ ఎప్పటికప్పుడు తెలుసుకునేలాగా ఏ సమస్య వచ్చినా సరే ముందుగానే ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలోన ఏర్పాటు చేసిన మనం కోలాహలమైన వాతావరణాన్ని మనం చూస్తున్నాం. మనం మరోవైపు ఎల్ఈడి పెద్ద పెద్ద స్క్రీన్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఎప్పటికప్పుడు వివిధ ఛానల్స్ సంబంధించిన గణాంకాలతో పాటు అన్ని ఛానల్స్ను మానిటరింగ్ చేసేలాగా మరోవైపు ఇక్కడ లోపల మనం ఉండే ఒక వాతావరణాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పటికే అనేక మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు, నాయకులు కూడా చేరుకున్నారు. మరోవైపు జనసేన కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు, ఈ లీడర్లు కూడా ఇక్కడ పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ చేరుకొని ఇక్కడ ఉండే పరిస్థితిని ఇక్కడ వీళ్ళు సమావేశమవుతారు. సమావేశం అనంతరం ఎప్పటికప్పుడు ఒక మానిటరింగ్ మనం చూస్తున్నాం. ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఈ వార్ రూమ్లో కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ పూర్తిగా వీళ్ళు పరిశీలన చేస్తారు. అంటే ఏ కంప్లైంట్ వచ్చినా, అంటే నిన్న చంద్రబాబు ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో అంటే ఎక్కడైనా కౌంటింగ్ సెంటర్లో పూర్తిగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఆర్ఓ దగ్గర నుంచి ఒక పత్రాన్ని పూర్తిగా తీసుకున్న తర్వాత మాత్రమే మీరు బయటికి రావాలి, అప్పటి వరకు కౌంటింగ్ సెంటర్లోనే ఉండాల్సిన అవసరం ఉందనేది ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అయితే ఏదైతే కౌంటింగ్ సెంటర్కి ఎప్పటికప్పుడు ఈ వార్ రూమ్లోన ఇచ్చే ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు ఇక్కడ మానిటరింగ్ చేస్తారు, ఆర్ఓలకి సంబంధించి అయితే ఎన్నికల అధికారులకు సంబంధించి ఫిర్యాదు చేయాలి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ముందుగానే కోలుకొని ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందనేది చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీంతోపాటు అంటే ఈ మానిటరింగ్ సెంటర్లోన సంబంధించి పూర్తిగా అంటే మిగతా పర్యవేక్షణ సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు చేశారు. అంటే ఇప్పటికే ఈ పార్టీకి అనుబంధం తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ జనసేన నాయకులు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లోనే ఉండవల్లిలోని నివాసం నుంచి చంద్రబాబు మరోవైపు లోకేష్ కూడా ఇక్కడికే చేరుకొని ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారని నిన్నే ప్రకటించారు. ఈ మేరకు కొద్దిసేపట్లో ఇక్కడికి చంద్రబాబుతో పాటు లోకేష్ ఇక్కడ చేరుకొని కేంద్ర కార్యాలయంలోనే ఉన్న వార్ రూమ్లోన పూర్తి స్థాయిలో మానిటరింగ్ జరుగుతుందనేది స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలు సంబంధించి కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగేలాగా ఎక్కడ ఏ ఘటన చోటు చేసుకున్నా అక్కడ వెంటనే ఫిర్యాదులు చేసేలాగా, మరోవైపు వార్ రూమ్కి సమాచారం ఇస్తే ఇక్కడ నుంచి ఎన్నికల కమిషన్ కావచ్చు మిగతా అధికారులకు కావచ్చు ఇక్కడ నుంచి వాటిని పాస్ చేసి దాన్ని ఫిర్యాదుల్ని పరిష్కరించేలాగా చేయాలనేది ఒక ఏర్పాటు అయితే చేశారు. ఏదేమైనా శాంతియుతంగా అందరి కార్యకర్తలు సమన్వయంతో ఇక్కడ ఉండాలనేది ఈ వార్ రూమ్ పూర్తి లక్ష్యంగా ఇక్కడ కనిపిస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.